तेलंगाना एक सपना था, तेलंगाना ఒక స్వప్నం, తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది. గరీబో కా సపనా, కిసానో కా సపనా, మజ్దూరో కా సపనా, కమజోర్ లోగో కా సపనా. నిరుపేదలకి, రైతులకి, అందరికీ తెలంగాణ రాష్ట్రం ఒక స్వప్నంగా, ఒక కలగా ఉండేది. ఆర్ 9 సాల్ కే లియే టిఆర్ఎస్ నే ఇస్ సపనే కో కుచల్నే కా కామ్ కియా. 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళని ధ్వంసం చేసింది, నాశనం చేసింది. ఆపనే కోయి సపనా దేఖా థా ఆర్ టిఆర్ఎస్ నే కుచ్ ఆర్ కర్ డాలా. మీ కళ ఒకడుండే, టిఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది. ఆర్ అబ్ టిఆర్ఎస్ పార్టీ నే అప్నా నామ్ బదల్ దియా. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు. నయా నామ్ లాయే హే బిఆర్ఎస్. టిఆర్ఎస్ కి కొత్త పేరు బిఆర్ఎస్, మతలబ్ బిజెపి రిష్తేదార్ సమితి. బిఆర్ఎస్ అంటే బిజెపి రిష్తేదార్ సమితి, బిజెపికి బంధువుల పార్టీ. చీఫ్ మినిస్టర్ సోచతే హే కి వో తెలంగాణ కే రాజా హే. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కి ఒక రాజుగా భావిస్తుంటాడు. కి తెలంగాణ ఉన్కి జాగీర్ హే, ఉన్కి హే తెలంగాణ ఒక జాగీర్ అని అనుకుంటాడు. जो जमीन इंदिरा अम्मा ने और कांग्रेस पार्टी ने दलितों को, आदिवासियों को, गरीब लोगों को दी, वो जमीन टीआरएस वापस ले रहा है. इंदिरा गांधी गारु कांग्रेस पार्टी నిరుపేదలకు, దళితులకు, ఆదివాసులకు ఇచ్చిన భూములని కేసీఆర్ లాక్కుంటున్నాడు, నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు. मैं आपको कह रहा हूं, आपने ये सवाल भारत जोड़ो यात्रा में भी उठाया था. భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఏ జమీన్ చీఫ్ మినిస్టర్ కి నహీ హై, ఏ జమీన్ ఆప్కీ హై. ఈ భూములు ముఖ్యమంత్రివి కావు, ఈ భూములు మీవి. ఏ ఆప్కా హక్ హై और ये जमीन जो आपकी है वो कांग्रेस पार्टी आपके हवाले करेगी. ये भूमलु मी हक्कु, कांग्रेस पार्टी भूमलु की मीकु हक्कु कल्पिंचिंदनि चेप्पि मनविस्तानु. भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी. अविनीतिलो मुख्यमंत्री यदि चाला 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 अविनीति तोसुकुन्नाडु. कलेश्वरम प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने लिया, छीना. कालेश्वरम प्रोजेक्ट लो 1,00,000 करोड़ रुपए लो अविनीति जरिगिंदी. धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया. धरनी विषय, धरनी भूमल विषय नेनु भारत जोड़ो यात्रा చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు कि चीफ मिनिस्टर आपकी जमीन किस प्रकार से छीनते हैं. धरनी द्वारा मुख्यमंत्री ये विधंगा భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు. మిషన్ కకటియా మే ఉనే జబర్దస్త్ భ్రష్టాచార్ కియా. మిషన్ భగీరథలో 1,000 కోట్లు దోచుకున్నారు. సమాజ్ కే హర్ సెక్టర్ కో, హర్ సెక్టర్ సే ఉనోనే కుచ్ నా కుచ్ చోరీ కియా హై. సమాజంలో అన్ని రంగాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నారు. కిసానో సే, दलितों से, आदिवासियों से, युवाओं से, सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है. రైతుల నుంచి, దళితుల నుంచి, ఆదివాసుల నుంచి, సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు. हमने पार्लियामेंट पे बीजेपी के खिलाफ हम खड़े हुए. भैया बात करो. पार्लियामेंट में कांग्रेस पार्टी बीजेपी के खिलाफ खड़ी रही. पार्लियामेंट लो कांग्रेस पार्टी बीजेपी की వ్యతిరేకంగా పోరాడుతుంది. मगर टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया. पार्लियामेंट लो मी मुख्यमंत्री टीआरएस पार्टी बीजेपी की बी
बी टीम का पन जैसे रू। जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की। రైతుల బిల్లు ఫార్మర్స్ బిల్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది। జో భీ నరేంద్ర మోదీ జీ చాతే హై ఆప్కే చీఫ్ మినిస్టర్ ఉన్కే లియే కర్ దేతే హై। నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు, క్యూకి నరేంద్ర మోదీ కే హాత్ మే ఆప్కే చీఫ్ మినిస్టర్ కా రిమోట్ కంట్రోల్ హై। ఎందుకంటే కేసీఆర్ ఒక రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి। కాంగ్రెస్ పార్టీని పహలే వరంగల్ మే రాయతు డిక్లరేషన్ కియా, రాయతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది। ఉస్కే బాద్ హైదరాబాద్ మే యూత్ డిక్లరేషన్ కియా, దాని తర్వాత हैदराबाद लो यूथ डिक्लेरेशन प्रकटించిండు। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं। ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి మనం చేస్తున్నాను। చేయుత వైదా చేయుత చేయుత 4000 रुपए हर महीने सीनियर सिटीजंस विधवाओं के लिए पेंशन 4000। ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా, పెద్దలకి విధవలకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను। ఏ ఏక ఆర్ కదమ్ హై గరీబోకి మదద్ కర్నే కా, ఇది నిరుపేదలకి సహాయం చేయడానికి మరో ముందడుగు। ఆర్ దూసరీ బాత్ జో పోడూ జమీన్ హై పోడూ ల్యాండ్ वो हमारे हम आदिवासी भाइयों को देंगे। మేము వచ్చిన తర్వాత ఆదివాసులకు పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది। कुछ महीने पहले हम कर्नाटक में चुनाव लड़े, కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి। उधर भी एक भ्रष्ट सरकार थी, అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది, गरीब विरोधी सरकार थी, निरुपेद व्यतिरेक प्रभुत्व। कांग्रेस पार्टी ने उस सरकार को परे कर दिया, हरा दिया। कर्नाटक कांग्रेस पार्टी अवनीति प्रभुत्वा ओडगटिंद। कांग्रेस पार्टी के साथ कर्नाटक में कर्नाटक का हर गरीब व्यक्ति खड़ा हो गया। कर्नाटक कांग्रेस पार्टी तो सहा कांग्रेस पार्टी की तोड़ प्रति कुटुंबों निलबट्टदि। एक तरफ बीजेपी और उनके अरबपति, ఒక సైడ్ बीजेपी పైసలు ఉన్నవాళ్ళందరూ ఒక సైడ్, और दूसरी तरफ कर्नाटक के किसान मजदूर दलित आदिवासी छोटे दुकानदार माइनॉरिटीज पिछड़े लोग सब एक साथ खड़े हो गए। पेरे तरफ ना कर्नाटक लो రైతులు కూలీలు దళితులు ఆదివాసీలు చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన నిలబడ్డారు। और वैसे ही तेलंगाना में होने जा रहा है। तेलंगाना లో కూడా ఇదే విధంగా జరగబోతోంది। एक तरफ आपके चीफ मिनिस्टर उनका परिवार और उनके 10-15 अरबपति मित्र, ఒక పక్షాన मुख्यमंत्री ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్ల దోస్తులు, और दूसरी तरफ तेलंगाना के सब गरीब लोग दलित आदिवासी पिछड़े माइनॉरिटीज छोटे दुकानदार किसान मजदूर। మరో పక్షాన రైతులు దళితులు ఆదివాసీలు మహిళలు చిన్న వ్యాపారాలు కేసీఆర్ అని కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడ్డారు। ఇసిలియే తెలంగాణ మే బి వోహి హోనే జా రహా హై జో కర్ణాటక మే హువా। తెలంగాణ లో కూడా కర్ణాటక లో ఏం జరిగిందో అదే జరుగుతది। పహలే కహ రహే థే కి తెలంగాణ మే
టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ కే బీచ్ మే లడాయి హై ముందంటుంటది తెలంగాణలో ముక్కోనవ పోటీ టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముక్కోన పోటీ అని అంటుంటారు ఇదరకు తెలంగాణ మే బీజేపీ నహి బచి ఖతం హో గయి తెలంగాణలో బీజేపీ ఖతం అయిపోయింది ఉన్కో పతా నీ లగా ఏమైందో తెలియదు కానీ తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది జైసే హైవే పే గాడీ చల్తీ హై ఔర్ చారో టైర్ పంచర్ హో గయి ఒక కార్ నడుస్తూ నాలుగు టైర్లు పంచర్ అయినట్టుగా బీజేపీ పనైపోయింది అబ్ తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ కి బి టీమ్ కే బీచ్ మే లడాయి హై ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బి టీమ్ అయిన బీఆర్ఎస్ ఈ రెండు మధ్యలో పోటీ ఉంది ఆర్ జైసే హమ్నే కర్ణాటక మే బీజేపీ కో హరాయా వైసే హి హమ్ యహాన్ తెలంగాణ మే బీజేపీ కి బి టీమ్ కో హరానే జా రహే హై కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం బీజేపీని ఓడించినామో తెలంగాణలో బీజేపీ బి టీమ్ బీఆర్ఎస్ ని ఓడించబోతున్నాము దేఖియే విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీ మే విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ అయింది ఆర్ విపక్ష్ కే నేతావ్ నే కహా కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మే టిఆర్ఎస్ కో బులానా హై ఆ మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని పిలవమని చెప్పాయి హమ్నే విపక్ష్ కో సాఫ్ కహ దియా కి అగర్ టిఆర్ఎస్ ఇస్ మీటింగ్ మే ఆయేగి తో కాంగ్రెస్ పార్టీ ఇస్ మీటింగ్ మే నహీ ఆయేగి మేము చాలా స్పష్టంగా చెప్పినాము ప్రతిపక్ష పార్టీలన్నిటికీ టిఆర్ఎస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ హాజరు కాదు అని హమ్నే కహా కి టిఆర్ఎస్ బీజేపీ కి బి టీమ్ హై హమ్ ఉస్కే సాథ్ నహీ బైఠేంగే హమ్ ఉస్కో తెలంగాణ సే హటాయేంగే మేము స్పష్టంగా చెప్పినాము టిఆర్ఎస్ చోటు మేము కూర్చోము టిఆర్ఎస్ బీజేపీ బి టీమ్ మేము తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము బీజేపీ కి బి టీమ్ సే హమ్ సమ్జోతా కభీ నహీ కర్ సక్తే బీజేపీ బి టీమ్ తోని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒప్పందం ఉండదు మే ఏక్ ఔర్ బాత్ కహనా చాతా హు బహుత్ సారే ఐసే లోగ్ హై జో పెహలే కాంగ్రెస్ పార్టీ కో ఛోడ్ గయే ముందు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోయే వారు ఉన్నారు మే ఆప్కో భీ మెసేజ్ దేనా చాతా హు నేను మీ అందరికో మెసేజ్ ఇస్తున్నాను ఆప్కే లియే హమారే దర్వాజే ఖులే హై మీ కోసం మా దర్వాజలు ఎప్పుడు కూడా తెరిచి ఉన్నాయి జో భీ కాంగ్రెస్ పార్టీ కే విచారధారా కా ఆద్మీ హై ఉస్కే లియే హమారే దర్వాజే ఖులే హై కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఐడియాలజీ యాక్సెప్టబుల్ అయితే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ దర్వాజలు తెరిచి ఉన్నాయి జో బీజేపీ ఆర్ టిఆర్ఎస్ కే విచారధారా కా ఆద్మీ హై ఉస్సే హమారా కోయి లేనా దేనా నహీ బీజేపీ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన విధానం ఐడియాలజీ ఉంటే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు ఆర్ తెలంగాణకో ఏక్ ఔర్ బాత్ సమజ్నీ చాయియే తెలంగాణ కే యువాకో ఏక్ ఔర్ బాత్ సమజ్నీ చాయియే తెలంగాణ యువకులకి ఇంకొక విషయం అర్థం కావాలి జో కేసీఆర్ జీ నే భ్రష్టాచార్ కియా ఉస్కే కారణ నరేంద్ర మోదీ కా దబావ్ ఉన్ పర్ హై కేసీఆర్ అవినీతికి కారణం నరేంద్ర మోదీ గారి బ్లెస్సింగ్ ఉండడం నరేంద్ర మోదీ గారు పట్టించుకోకపోవడం మనం చేస్తారు లికర్ స్కామ్ మే జో భ్రష్టాచార్ కియా వో సబ్ ఏజెన్సీస్ కో మాలూమ్ హై కేసీఆర్ ఏమేం స్కాములు చేసిండో నరేంద్ర మోదీ ఏజెన్సీలకి తెలుసు ఇసిలియే మేనే కహా కి టిఆర్ఎస్ బీజేపీ కి బి టీమ్ హై అందుకోసమే బీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్ ఆర్ ఉన్నోనే ఏ బాత్ మాన్ లీ వాళ్ళు ఒప్పుకున్నారు ఇది ఆర్ అప్నా నామ్ బదల్ దియా వాళ్ళు అందుకోసమే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయినరు బీఆర్ఎస్ కా మత్లబ్ బీజేపీ రిష్టదార్ సమితి బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్టదార్ సమితి అంటే
बीजेपी बंधुल पार्टी और इनको हम यहाँ से हरा के दिखाएंगे। मैं तपन सरिया बीआरएस ने तेलंगाना ओडिस्तमु। कांग्रेस पार्टी के कार्यकर्ताओं से कहना चाहता हूँ, आप हमारी रीढ़ की हड्डी हो। कांग्रेस कार्यकर्ता की नेनु सभामुख चेसारु, मीरु मा वेन्नुमुक और आप टीआरएस को बहुत आसानी से हरा सकते हो। मीरु टीआरएस पार्टी ने चाला सुनायसंगा ओडिंचगलुतरु। आप में इतनी शक्ति है, आपने कर्नाटक में अपनी शक्ति दिखाई, अब यहाँ तेलंगाना में अपनी शक्ति दिखाओ। कर्नाटक लो ये विधंगा कांग्रेस कार्यकर्ता बीजेपी ओडिचिनरो, तेलंगाना लो कूडा मी शक्ति चूपेट्टी टीआरएस ने ओडिचाले। दिल से आपका धन्यवाद। मनस्फूर्ति धन्यवाद कृतज्ञता। और एक बार फिर आपने इतना प्यार दिया, यात्रा के समय इतना प्यार दिया, इसके लिए दिल से धन्यवाद। इंतो प्रेमिंचिनरु, मनस्फूर्ति मिम्मेल्नि धन्यवाद। बीजेपी का काम नफरत फैलाना, कांग्रेस पार्टी का काम मोहब्बत फैलाना। बीजेपी पनी समाजंलो विद्वेषं द्वेषं पंचडमु। जैसे मैंने यात्रा में कहा था, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। నేను యాత్రలో చెప్పినట్టుగా విద్వేషం ఉన్న మార్కెట్ లో ప్రేమ అభిమానం ఉన్న దుకాణంకు తెరిచినము। నమస్కార్, జై హింద్।